ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ గారు కాలేజీ ఇస్తారని అంటే ఎక్కడ వచ్చింది కాలేజీ అన్నారు కొంతమంది గుర్తున్నదా జిల్లా అన్నారు ఎక్కడ వచ్చింది జిల్లా అన్నారు నీళ్లు ఎక్కడ వచ్చనే నీళ్లు అన్నారు గ్రామ పంచాయతీలు కొత్తయి చేస్తాం అంటే ఎక్కడ చేసిందని అన్నారు రైతు బంధు ఇస్తారంటే ఎక్కడ అన్నారు 24 గంటల కరెంట్ ఇస్తాం అంటే ఎక్కడ అన్నారు ఎన్ని చేసిన మహాన్ బావుడు ఎవరు కేసీఆర్ గారు ఇయాల పిచ్చిలేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నిన్న నేను ఒకటే మిమ్మల్ని అందర్ని కూడా కోరేది ఒకటే మైబా జిల్లా చేసుకున్నాం మైబా జిల్లా గానప్పుడు ఎక్కడ ఉండే ఉరికేది వరంగల్ వరంగల్ కు పోయేవారకే అధికారులు ఎవ్వరు ఉండకపోయేది హాస్పిటల్ పోవాలంటే ఎంజం పోయేవారకనే సగ పానం పోతుంది కమ్మం పోయేవారక ఆగమాగం ఈ రోజు మెడికల్ కాలేజీ వరంగల్ ఉన్న మెడికల్ కాలేజీ అసుంటిది మన మైబాద్లో చేస్తున్న ఘనత ఇయాల కేసీఆర్ గారు హరిశన్న ఇయటం గర్వకారణం నేను మిమ్మల్ని అందర్ని కోరుతున్నా ఎవరన్నా ఊహించుకున్నావా ఇయాల కేసీఆర్ గారు వచ్చినాక బోర్లన్నీ పోతానే మళ్ళీ నీళ్లు 70 ఏళ్ళు గోసబెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇంతో ఎవరు చేయని తిరగా చేసిన మహానుభావుడు కేసీఆర్ గారిని గుండెలు పెట్టుకొని కాపాడుకొని మన కర్ణాటక పోయినా ఎంత పెన్షన్లు ఇస్తారంటే 300 500 పెన్షన్ మన దగ్గర ఎంత ఇస్తారో 2000 ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఆ రోజు 200 పెన్షన్లు ఇచ్చినప్పుడు అత్తాను కూడా పిలవలే 2000 ఇచ్చిన తర్వాత అత్త బాగున్నావా అనే పరిస్థితి వచ్చిందా రాలేదా గుండె మీద చేసుకొని చెప్పండి మన మనవళ్ళు మనవరాలు మన దగ్గరికి వస్తాడు వాస్తవాలు ఇవన్నీ 2-3 ఏళ్ళ బట్టి కరోనా చేపట్టి ఇయ్యలే ఇప్పుడే హరీష్ అన్న అంటాడు ఎప్పుడితో పెన్షన్ అని నన్ను అడుగుతాడు పెన్షన్ ఇచ్చే మంత్రిని వచ్చే నెల నుంచి నువ్వు డబ్బులు రిలీజ్ చేయి కొత్త పెన్షన్ 65 ఏళ్ళు 50 ఏళ్ళు ఇయ్యబోతున్నావు అని కూడా ఊరుగో 100 వస్తాయి ఇప్పుడు కొత్త పెన్షన్లు మనం 2-3 ఏళ్ళ బట్టి ఇయ్యలే అదే బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు మేము పెన్షన్లు ఇస్తామని నీ బొందా నువ్వు పరిపాలించే రాష్ట్రాలు ఎంత ఇస్తానవు 500 మించిలేదు 500 కూడా ఇవ్వడానికి చత్తడా సూచిస్తాడా వాడు ఇక్కడికి వచ్చి మేమిత్తం పెన్షన్లు అని చెప్తాడు మొదలు నీ ఇంటికాడ సవరించుకో నేను ఒకటే కోరేది ఒకటే రైతు బంధు అంటాడు నువ్వు ఎందుకేలేంటే బేళ్ళ బట్టి నువ్వు అని ఇచ్చినావా ఇయ్యకున్నా పర్వాలే కాంగ్రెస్ పరిపాలించే పెద్ద మనుషులకు తెలిసి ఉంటుంది రకాల పేరు మీద మైబా జిల్లాలో అయితే ఇక పటవారులు అయితే ఎవడు రకమిత్త వాని పేరు మీద రాసేది ఆ రకాలు మాఫ్ చేసింది పాపం ఇంతో కొంత ఎన్టీ రామారావు గారు కానీ ఎదురు పెట్టు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు అనేది మన గుండెలు పెట్టుకోవాలి రైతు బంధు ఇచ్చాడు 20 ఏళ్ళకు బీజేపీ వాళ్ళు అంటారు మీటర్లు పెడతారట మోటార్లకు పెడదామా పెడదామా ఏమా అంటే నెలకి సంవత్సరానికి 70-80 వేలు కట్టాలంట కడదామా కడదామానే రైతులు ఎంత బంధువులు చేతి ఎత్తండి మీటర్లు పెడదామా కేసీఆర్ గారు అన్నాడు వేరే రాష్ట్రాలలో మీటర్లు పెడితే 25 వేల కోట్లు ఇచ్చిండు మన రాష్ట్రంలో ఒకటే అన్నాడు నా గొంతుల పాన ఉన్నంత సేపు నేను మీటర్లు పెట్ట ఏం చేస్తావు పో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తాను ఒక మహానుభావుడు కేసీఆర్ గారు నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఉన్నా ఏ ముఖ్యమంత్రిని చూడలే ఏ పార్టీని చూడలే గుండె మీద చెప్తున్నా అబద్ధాలు చెప్పేటోని కాదు ఇలా కేసీఆర్ ని కాపాడుకోవాలి మంచం కింద మన్నోడు లేచే గుర్తా ఉండు నిన్న మొన్న నాయనా గుంజు మరి బజార్ గుంజి నువ్వు ఏం చేసినవురా 70 ఏళ్ళ నుంచి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఏం చేసినావో చెప్పు నీ పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఆడ ఓట్లు కొంటలేరా వాడు వాడు ఇక్కడ వచ్చి 2000 కొంటాడంటాడు నీ రాష్ట్రంలో కొనుపో నువ్వు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో కొను అప్పుడు నమ్ముతావు